Hello friends, welcome to the social media channel. My name is Ravi Shankar. This video is going to be a topic of passivation. I will talk about water systems and passivation. If you are not subscribed to my channel, subscribe and like, share and comment box. Okay, topic is going to be passivation. This passivation is ఎక్కడ చేస్తారు అంటే ఇది ఎక్కడ యూస్ చేస్తారు అనేదని మనం చూస్తున్నాం. ఓకే, ప్యాసివేషన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ మెథడ్ ఆఫ్ అదొక మెథడ్ అన్నమాట మెథడ్ ఆఫ్ ఇంప్రూవ్ ద కరోషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ద స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్. ఇది ఒక మెథడ్ అన్నమాట, మన స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్లో ఉన్న కరోషన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కోసమని యూస్ చేసే ఒక మెథడ్. ఓకే, ఈ ప్యాసివేషన్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ ఒక ట్రీట్మెంట్, వాటర్ ట్రీట్మెంట్ అనమాట. ఇలా వాటర్ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఇట్స్ నాట్ ఎ వాటర్ ట్రీట్మెంట్, ఇట్స్ ఎ మెటల్ ట్రీట్మెంట్. ఎందుకని, నార్మల్గా ఈ పైప్ లైన్స్ మీరు వాటర్ ఈ ఫార్మా కంపెనీస్, ఫుడ్ కంపెనీస్ అన్నీ చూసుకుంటే దాంట్లో ముఖ్యంగా వాళ్ళు యూస్ చేసే అన్ని స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్తో ఎక్విప్మెంట్స్ ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్లో ముఖ్యంగా వాళ్ళు చూసే వెజల్స్ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటాయి. ఓకే, దాంట్లో కూడా ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అయినా సరే దాంట్లో కూడా కరోషన్ అనే ఒక బేసిక్ అయిన కామన్ ఫినామినా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్యాసివేషన్ అనేది ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్కనే కాదు, ప్యాసివేషన్ ప్రాసెస్ ఫర్ నాన్ ఫెరస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అంటే మెటల్స్ కూడా ఉన్నాయి, అయన్స్ కూడా ఉన్నాయి. బట్ కానీ ఈ ప్యాసివేషన్ అనేది, ఈ మెథడ్ అనేది మనం స్టెయిన్లెస్ స్టీల్స్కి ఎక్కువగా మాట్లాడతారు. ఓకే, ఏం జరుగుతుందంటే స్టెయిన్లెస్ స్టీల్లో లోపల ఇంటర్నల్గా కరోషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే డ్యూ టు ఫ్రీ అయాన్స్ అనమాట. ఈ ఫ్రీ అయాన్స్ వల్ల మనకి కరోషన్ ప్రాపర్టీస్ వస్తాయి. అలాగే ఫ్యాబ్రికేషన్ చేసినప్పుడు, వెల్డింగ్ ప్రాసెస్లు చేసినప్పుడు ఆ కార్నర్ ఏరియాస్లో, వెల్డింగ్ ఎక్కడైతే చేసారో అక్కడున్న పక్కనున్న మెటల్ ఏమవుతుందంటే ఆ మెటల్ ప్రాపర్టీ ఏంటంటే కొంచెం చేంజ్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే అలాంటి చోట మనకి కరోషన్ ప్లస్ ఫౌలింగ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. నార్మల్గా ఫార్మా వాటర్ సిస్టమ్స్లో మేజర్గా ఒక పారామీటర్ అనేది చూస్తారు, మైక్రోబయాలజికల్ ఫౌలింగ్స్ అంటారు. ఇవి ఎక్కువ ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో, ఎక్కడైతే వెల్డింగ్ పాయింట్స్ ఉన్నాయో ఇలాంటి చోట ఎక్కువ స్టాగ్నేట్ అయ్యి అక్కడ నుంచి గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే డ్యూ టు ఆక్సిడేషన్ మన మెటల్స్లో ఈ కరోషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలాంటి దానికోసమని ఈ ప్యాసివేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు, ఈ మెథడ్ చేస్తారు. ఈ ప్యాసివేషన్ ఎలా చేస్తారు అంటే దే విల్ యూస్, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నైట్రిక్ యాసిడ్ కానీ, సిట్రిక్ యాసిడ్ కానీ, లేకపోతే ఫాస్ఫరిక్ యాసిడ్స్, ఇలాంటి యాసిడ్స్ యూస్ చేసి ఆ పైప్ లైన్స్లో ఇవన్నీ ఏంటంటే ఫ్లషింగ్ చేస్తారు. అంటే వాటర్ ట్రీట్మెంట్ చేస్తారు, ఆ మెటల్ ట్రీట్మెంట్ చేస్తారు, లోపల ఫ్లషింగ్ వాటర్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పైప్స్లో ఉన్న ఏదైనా మెటల్స్, ఫ్రీ అయాన్స్ అని ఏమైనా ఉంటే అవన్నీ మనకి ఫ్లష్ అయిపోయి వచ్చేస్తాయి అన్నమాట. ఇది కంటిన్యూస్గా రెగ్యులర్ ప్రాసెస్ కింద చేస్తూ ఉంటారు. లేకపోతే ఏమవుతుంది, ఇలా చేయకపోతే, ఈ ప్యాసివేషన్ ప్రాసెస్ చేయకపోతే ఏమవుతుందంటే లోపల కంపల్సరీగా ఏంటంటే ఈ కరోషన్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంది. అలాగే మైక్రోబయాలజికల్ ఫౌలింగ్స్ అయి పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ ఇలా జరిగితే ఏమవుతుంది, ఇది ఎఫెక్ట్ చేస్తుంది. దేన్ని ఎఫెక్ట్ చేస్తుందంటే మీ ఫైనల్ ప్రోడక్ట్ని అనమాట. ఈ ప్రోడక్ట్ దేనికి యూజ్ చేయొచ్చు, మేబీ ఇంజెక్షన్స్ యూజ్ చేయొచ్చు, మేబీ ఆ వాటర్ని ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ యూజ్ చేయొచ్చు. సో ఈ ప్రోడక్ట్ వల్ల, అంటే ఈ కంటామినేషన్ వల్ల మీ ప్రోడక్ట్స్ ఏదన్నా కంటామినేట్ అవ్వకుండా ఉండడానికి, డిగ్రేడ్ అవ్వకుండా ఉండడానికి కంపల్సరీ ఈ ప్యాసివేషన్ చేసి మీ ఎక్విప్మెంట్ని హెల్తీగా చూసుకోవాలి. సో దీస్ ద బేసిక్ ప్రాసెస్ అనమాట. ప్యాసివేషన్ అనేది చేసేది ఏంటి, స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్న కరోషన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం చేసే ఒక మెథడాలజీ. దానికి యూజ్ చేసే కెమికల్స్ ఏంటంటే నైట్రిక్ యాసిడ్, అలాగే సిట్రిక్ యాసిడ్, అలాగే ఫాస్ఫరిక్ యాసిడ్, ఇలాంటివన్నీ యూజ్ చేసి మన స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ని కొంచెం నీట్గా చూసుకుంటాను అనమాట. ఓకే, ఈ ప్యాసివేషన్ ఓన్లీ ఫర్ స్టెయిన్లెస్ స్టీల్స్ కంటే కాదు, బేసిక్గా ప్యాసివేషన్ అనే ప్రాసెస్ ఏంటంటే నాన్ మెటల్స్, అంటే నాన్ ఫెరస్ మెటల్స్ కూడా చేస్తారనమాట, అయన్స్ కూడా చేస్తారు. బట్ ఈ ప్యాసివేషన్ అనే పదం ఎక్కువ ఎక్కడ పడతారంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్స్కి ఎక్కువగా ఈ ప్రాసెస్ చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్న ఎక్విప్మెంట్స్కి, వెజల్స్కి, పైప్స్కి చేస్తూ ఉంటారు. ఓకేనా, ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం అర్థమైంది అనుకుంటాను. అర్థమై ఉంటే లైక్ చేసి, షేర్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.